ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక నేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. వాళ్లే చెప్పుకున్నారు మూడో ప్రత్యామ్నాయంగా తెర మీదకి రాబోతుంది భారతీయ జనతా పార్టీకి అలాగే జనసేన కూటమి అని. అయితే ఆ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది, ఆ కూటమి తెగతెంపులు చేసుకోబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఆయన నోట ఒకవేళ వైసీపీతో గనక జత కడితే ఎన్డీఏ కూటమిలోకి వైసీపీని చేర్చుకుంటే ఖచ్చితంగా ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటికైనా ఒక్కొక్కసారి ఆ జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను ఒప్పంద రహస్యాలను బయట పెట్టాలి. ఎందుకు అంటే మా మధ్య షరతులతో కూడిన కొన్ని ఒప్పందాలు జరిగాయి, ఖచ్చితంగా అలా జరగదు అంటే వైసీపీతో ఎన్డీఏ పొత్తు పెట్టుకోదు, ఎన్డీఏలోకి వైసీపీని చేర్చుకోదు, భారతీయ జనతా పార్టీ వైసీపీ కలవడం జరగదు అని అంత బల్లగుద్ది చెప్పినప్పుడు ఆ రహస్య ఒప్పందాలేంటి, ఆ రహస్య షరతులేంటి, జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య ఎలాంటి షరతులు ఎలాంటి ఒప్పందాలతో ఆ కూటమి ఏర్పడింది అనే దాని మీద ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తే ఇలాంటి అపోహలకు అలాగే ఇలాంటి అనుమానాలకు ఇలాంటి ప్రచారాలను తిప్పికొట్టినట్టు అవుతుంది. అది బయట పెట్టకుండా మా దగ్గర షరతులు ఉన్నాయి, మేము షరతులతో కూడిన ఒప్పందం పెట్టుకున్నాం, ఖచ్చితంగా వైసీపీ ఎన్డీఏలో చేరదు, అదే కనుక చేరితే నేను బయటకు వచ్చేస్తాను, నేను బయటకు వెళ్ళిపోతానంటే ఇది కొంచెం క్లారిటీ లేని అంశంగానే మిగిలిపోద్ది తప్ప ప్రజలకి, ప్రజలకు ఒక క్లారిటీ ఉండదు. అయితే ఆ రహస్య ఒప్పందం ఏంటనేది బయటతే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను మీతో కంటిన్యూ అవ్వనని ముందే నేను చెప్పాను, ఇదొక షరతు ఉంది, ఇంకా ఇలాంటి షరతులు చాలా ఉన్నాయి అని ఒకవేళ బయట పెట్టుంటే రేపొద్దున ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికలు సంబంధించి కానివ్వండి, సార్వత్రిక ఎన్నికలు సంబంధించి కానివ్వండి, ముందు ముందు ఎలా కొనసాగాలనే దాని మీద ముందే మేము ఒక అవగాహనతో ఒక షరతులతో ముందే అన్ని సిద్ధం చేసుకునే పార్టీలో చేరామని అన్ని బయట పెట్టుంటే ప్రజలకి అనుమానాలు ఉండవు, ఈ అపోహలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే సిద్ధాంతంతో జనసేన ఉండి, లేదు వైసీపీతో సమైక్యంగానే కంటిన్యూ అవ్వాలి అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఉండి, ఈ రెండు కలిసి ముందుకు వెళ్ళాలంటే ఇద్దరు సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది సాధ్యం కాదు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఓకే అమరావతి విషయంలో ఒక స్టాండ్ మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అందులో ఓకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి, ఎప్పుడు స్టాండ్ మార్చుకోలేదు, ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఆయన అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిని రాజధాని చేసే వరకు అమరావతిలోనే పరిపాలన ఉంచే వరకు ఖచ్చితంగా మా పోరాటం సాగుతుంది అన్నారు. మంచి స్టాండే, ఒక అంటే మాట మార్చకుండా ఒకే స్టాండ్ మీద ఉండడం అనేది ఆ పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు ఆ పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకు దోహదం అవుతాయి, తప్పే లేదు అందులో. అలాంటప్పుడు ఆ షరతులు ఏంటి అనేది కూడా బయట పెడితే కూడా బాగుండేదేమో. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి అంటే ఒకవేళ అధికార వికేంద్రీకరణపై జగన్ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని, పదవిలో ఉంటే ఒకలాగా మరోలా లేకపోతే మరోలాగా ప్రవర్తిస్తారని ధ్వజమత్ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా, అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే మాకు అవసరం ఏముంటుందని చెబుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఓట్ల కోసం రాలేదు, కేవలం రోజు వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదని చెబుతూనే పత్రికల్లో కనిపించడం కోసం వార్తలు సృష్టించలేనని చెబుతూనే కేంద్ర పెద్దలు గనక జగన్ని కలిసి జగన్తో కలిసి ఒకవేళ రాజధాని కోసం నిధులు అడిగారని, ఏ రాజధాని కోసం అడిగారో చెప్పాలని ప్రశ్నించారు, ఇంత పెట్టుబడి పెట్టాక రాజధాని మార్పు సరికాదు అని చెప్పడం కూడా ఆయన తెగేసి చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే అవసరమైతే అన్నీ పరిశీలించి ఎన్డీఏలో చేరతామని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒకవేళ అదే జరిగితే గనక ఖచ్చితంగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను, అందులో ఎలాంటి అనుమానం లేదు అని. మరి అది సాధ్యం కాదు అనే ఉద్దేశంతో అలా అన్నారా, లేదంటే ఒకవేళ సాధ్యమైతే ఇంకా బయటకు వచ్చేసే ఆలోచనలో అదే నిర్ణయంతో ఉన్నారా ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.